మహిపాల్ రెడ్డి గారు ఒక సవాల్ విసురుతూ ఉన్నారు నందీశ్వర్ గౌడ్ ప్రతిసారి నా శిష్యుడు మహిపాల్ రెడ్డి అని చెప్తూ ఉన్నాడు నేను ఎప్పుడు నందీశ్వర్ గౌడ్ దగ్గర శిష్యరికం చేశాను అనేది ఆయన ప్రశ్న ఎప్పుడు చేశారు మీరు ఎలా అవుతారు మహిపాల్ రెడ్డికి నా సంస్కృతి అండి నేను మా అమ్మ నాయనకు పుట్టిన నేను హిందూ ధర్మంలో హిందుగా పుట్టిన నేను తల్లిపాలు తాగి తల్లి రొమ్ముని గుద్దే సంస్కృతి నాది కాదు పట్టణచేరు ప్రజలని అడగండి మీరు ఆయన ఎవరు శిష్యుడు ఆయన పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతున్నది కూడా ఆయనకు తెలియదు స్వామి చరణ్ గారు ఆయన చనిపోయారు ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండే మాకు ఆయన దగ్గరికి ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చిన తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేదాకా కూడా తెలియదు ఆయనకు ఆయన రోడ్డు మీద అడ్డ మీద కూర్చుంటుండే చెర్ల అడ్డ మీద రోడ్డు మీద కూర్చునేటానికి నేను టౌన్ ప్రెసిడెంట్ చేసిన అప్పుడు తర్వాత ఎంపీటీసీ చేసినాము మా ఇంట్లో మా నాన్నగారు ఆయన ప్రచారంలో ఆయన ఆయన బస్సీలో నిలబడితే ఓడిపోతా అని చెప్పేసి మా బస్తీలో నిలబెట్టుకున్నాయి ఆయనను సిగ్గు శరం ఉందా మైపాల్ రెడ్డి నీకు నీకు నా శిష్యుని కాదా నువ్వు ఇంకేం చేయాలి నీకు అన్నం కలిపి నమిలి నీ నోట్లో పెట్టాలా సర సరిపోదా గురు గురువుకు శిష్యునికున్న ఇవాళ నాకు డిఎస్ టికెట్ ఇచ్చిండండి అప్పుడు కాంగ్రెస్లో నేను ఇప్పుడు ఆయన ఏడగలిసిన రెండు కాలు ముక్తయినాయి అరే అది ధర్మము న్యాయం అది నువ్వు చేసిన వాళ్ళని మర్చిపోయి అరే నువ్వు నాకు నీ గురువు అని చెప్పుకోనికి నీకు ఇంత బాధ ఉంటే నువ్వెక్కడ నాయకు నువ్వవుతావు నేను చేసినా కదా నీకు ఇవాళ నీకు పెట్టిన ఈ ఎమ్మెల్యే నా భిక్ష అది ఆ రోజు కేసీఆర్ పిలిచినప్పుడు నేను పోయిన ఉంటే నీకు టికెటే రాదు కదా నేను దేశాన్ని ఇప్పుడు ఒక ధర్మాన్ని ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తిని నేను నా కార్యకర్తలు నమ్ముకున్న వ్యక్తిని నేను ఆ రోజు మా వాళ్ళందరూ నువ్వు వద్దన్నా మా పార్టీల్లో ఉండాలి పార్టీకి నష్టం జరుగుతుంది మేమంతా రోడ్డు మీదకి వస్తామంటే మా కార్యకర్తల మాట అయినాయి మా నాయకుల మాట అయినాయి నేను ఆ రోజు పార్టీ మారలే నేను ఒకవేళ పార్టీ మారిన ఉంటే ఇలా నేను అవుతుంటే ఈ రాష్ట్రంలో ఇవాళ శ్రీనివాస్ గౌడ్ కాదు నేనైతుంటి అసలు ఆయన ఏం మాట్లాడతాడు అసలు ఏమైనా తెలివి ఉందా ఆయనకు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు మైపాల్ రెడ్డి నీకు రోజులు దగ్గర పడ్డాయి నిన్ను ఈ పొటెన్షియల్ ప్రజలు నీకు ఓటు అయ్యారు నీది మూడో స్థానం నీది రాసిపెట్టుకో నువ్వు మూడో స్థానంలో ఉన్నవి వాళ్ళ నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టు నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి అక్రమంగా సంపాదించిన బీద వాళ్ళ ఆస్తులు దోచుకొని సంపాదించిన డబ్బులు నీ దగ్గర ఉండొచ్చు కానీ నీ డబ్బులు తీసుకుంటారు నీకు మాత్రం ఓటు నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా నువ్వు వందల కోట్లు ఖర్చు పెట్టు నీ డబ్బులు తిని భారతీయ జనతా పార్టీకి పువ్వు గుర్తుకు నా మీదున్న తోటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారండి జయ శ్రీరామ్